హాయ్ ఫ్రెండ్స్ కుకింగ్ ఛానల్ అందరికీ స్వాగతం సుస్వాగతం ఇవాళ మనస్పశలేందంటే మటన్ హలీం అనమాట ఈ మటన్ హలీం అనేది నేను వైజాగ్లో ఉండే జగదంబాలోని దిల్సే హైదరాబాది మటన్ హలీము అదేవిధంగా చికెన్ హలీము అక్కడ అది అక్కడ టేస్ట్ ఎలా ఉందో చూశాను చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే దీనికంటే ఇంక కొద్ది బెటర్గా నేనైతే మాత్రం ఇంటి దగ్గర తయారు చేసుకొని తినగలను అనే నమ్మకం అయితే నాకు వచ్చింది అనమాట అదేవిధంగా దాంతోపాటు ఆల్రెడీ పోయిన సంవత్సరం కూడా చేశాను మళ్ళీ ఈ సంవత్సరం కూడా కొద్దిగా అప్డేట్ అయ్యి మీకైతే ఈ రెసిపీని చూపించినట్టు కూడా జరిగింది అనమాట ఈ విధంగా మనకి పైకి రోగను అంటే నెయ్యి అనేది బాగా తేలాలి ఇంత కలర్ఫుల్గా ఉండాలి అదేవిధంగా మంచిగా మనకి పైనుంచి షేరువ అంటారు కదండి ఈ షేరు అనేది ఇలా కొద్దిగా వేసుకొని షేరువని కూడా చూపించాను ఇదే వీడియోలోని దీనికి తోడు పైనుంచి ఇలా నిమ్మకాయ అనేది పిండి అంటే నా దగ్గర ఉండే ప్లేట్లతో మాత్రమే నేను చూపించడం కూడా అనమాట మనకి ఆ టైప్ ఆఫ్ ప్లేట్లే కావాలంటే దొరకడం కష్టం కొద్ది సేరువని ఇలా కలుపుకుంటూ ఆ నిమ్మకాయ జీడిపప్పు వచ్చేటట్టు తట్టు ఇలా కనుక్కొని ఒక్క ఫ్రైడ్ ముక్క మొక్క ఒక్క పుదీనా మొక్క వచ్చి ఇంకా టేస్ట్ అన్న రా బొమ్మ దద్దరిల్లిపోయిందనమాట పర్ఫెక్ట్ అని మెత్తలో చెప్పారండి దయచేసి మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వరకు చూసి నాకు సపోర్ట్ చేయండి అదేవిధంగా దీన్ని ఇంటి దగ్గర కూడా ట్రై చేసుకోండి పక్క జబ్బుతో అన్నమాట నేను చెప్పినట్టుగా మీరు కానీ చేసే ఎందుకంటే మనం లేట్ చేయకుండా ఈ మటన్ ఎలా చేయాలి అంటే కూడా తెలుసుకుందాం అలా ముందుకైతే మాత్రం మనం ఈ రెసిపీకి కావాల్సిన సామాన్లు అయితే చూసేద్దామండి నేనైతే మినపప్పు అనేది తీసుకున్నాను మామూలుగా గుండెపప్పు అనమాట అదేవిధంగా బాస్మతి రైస్ కూడా తీసుకున్నాను ఇదేమో గోధుమ రవ్వ అనమాట మామూలుగా ఉప్పు నోక అనేసి అంటారు కదా అన్నమాట ఎర్రపప్పు కూడా తీసుకున్నాను శనగపప్పు అదేవిధంగా బాదంపప్పు దీనికి తోడు మళ్ళీ జీడిపప్పు పాస్తా తర్వాత ఏమో ఇది రోజు పూల్ అండి అంటే మీరు దాని ప్లేస్లోని గులాబీ రేఖలు అనమాట దాని ప్లేస్లో మీకు ఒకవేళ రోజు వాటర్ ఉన్నా సరే రోజు వాటర్ అయినా సరే వేసుకోవచ్చు అదేవిధంగా చక్క లవంగా యాలకులు ఈ మసాలా దిమ్సులు కూడా తీసుకున్నాను దీనికి తోడు ఫ్రైడ్ అని చేసి ముందుగానే పెట్టుకున్నాను కాజుని కూడా ముందుగానే ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను కొత్తిమీర పొద్దున్న నైస్ కట్ చేసుకొని పెట్టుకున్నాను అంత సాజీరా దానికి తోడు ఒక ఏడు పచ్చిమిరపకాయలు అంతేనండి దీనికి కావాలి సామాలు అన్నమాట ఇది నేను నా స్టైల్లో చేస్తున్నా అన్నమాట ఎవరో పెట్టారు అక్కడ బాగలేదు ఇక్కడ బాగలేదు అనేసి మాత్రం నేనైతే కామెంట్స్ అయితే చెయ్యట్లేదండి నేను నా స్టైల్లో ఇంకొక కొద్దిగా బెటర్గా చేయగలనేసి అయితే నాకు అనిపించింది అనమాట అంతే నేనైతే ముందుగా ఒక అయితే తీసుకొని ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ ఎర్రపప్పు ఒక పదిహేను బాదం పప్పులు అన్నమాట కరెక్ట్గా లక్కి పెట్టినట్టుగా ఒక ఇరవై రెండు పీసులు ఏమో కాజు పీసులు వన్ బై టూ పీసెస్ అంటారు కదా ఆ పీసులు అన్నమాట ఒక ఇరవై ఐదు పీసులు ఏమో పాస్తా ఈ పాస్తా కూడా వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ రైస్ అనేది కూడా వేశాను ఒక టేబుల్ స్పూన్ మినపప్పు అనేది కూడా వేశాను అనమాట మినపప్పు వల్ల మంచిగా అనేది వస్తుందండి కంపల్సరీగా మినపప్పు అయితే మాత్రం వెయ్యవలసి ఉంటుంది అన్నమాట మినప గుళ్ళు మనం ఇడ్లీ పిండిలోకి వాడుతాం కదా ఆ మినపగులు అన్నమాట ఇవి ఏవైతే ఉన్నాయో దీంట్లో నీళ్ళు పోసి దీన్ని బాగా కడిగేయాలన్నమాట కడిగేసిన తర్వాత దీన్ని కనీసం ఒక హాఫ్ అన్ అవర్ పైన అయితే మాత్రం నానబెట్టవలసి ఉంటుందండి నానబెడితే మొత్తం ఊరి అన్నీ కూడా కొద్దిగా పెద్దగా అవుతాయి అనమాట ఎప్పుడైతే మనకు ఊరి బాగా పెద్దగా అయిందో అప్పుడు మిక్సీలోనే మెత్తగా పేస్ట్ పెట్టుకొని పక్కన పెడేసుకోవాలి అదొక ప్రాసెస్ అనమాట దాని తర్వాత మనం ముందుగా ఉప్పు నూక అనేసి అంటాం కదండి ఉప్పమానౌక ఆ ఉపానౌక ఏదైతే ఎర్ర రవ్వ అనేసి ఎర్ర నోక అని చెప్పేసి దాన్ని అయితే ఒక నాలుగు టేబుల్ స్పూన్ వరకు వేశాను వేసి దీంట్లోనే కూడా నీళ్ళు పోసి దీన్ని కూడా బాగా ఒకసారి కడిగేసుకోవాలన్నమాట కడిగేసుకుంటే పైన ఏదైనా డస్ట్ కానీ మురికి నీళ్ళు కానీ కానీ ఉంటది ఉంటుంది కదండి అదంతా బయటకు వచ్చేస్తుంది అన్నమాట ఆ నీళ్ళు అనేది ఉంపేసుకొని మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు వేసుకొని దీన్ని కూడా కనీసం ఒక పది నుంచి పదిహేను నిమిషాలు సేపు అయితే మనం నానబెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట దీని తర్వాత నేను కరెక్ట్గా ఒక హాఫ్ కేజీ మటన్ అనేది తీసుకున్నాను ఇది బోన్లెస్ మటన్ అన్నమాట కానీ తెలియకుండా ఒక దుమ్ము అయితే వేసేసిండి అనమాట అది దుమ్ము నేను చూసుకోలేదండి కనీసం కొద్ది పెద్ద పీస్ అన్నమాట మంచిగా మటన్ పీసులు కట్ చేస్తానంటే అవసరం లేదులేండి మేము ఎలాగైనా సరే దాన్ని కైమా చేసేదే కదా అని చెప్పేసుకొని పెద్ద పెద్ద పీసులు కింద కొట్టించుకొని అయితే అర కేజీ మటన్ ఫ్రెష్ మటన్ ఏదైతే ఉందో దాన్ని కొట్టించుకొని తెచ్చుకున్న దాన్ని మనం ఒక కుక్కర్లో వేసుకొని దీనికి తోడు ఒక మూడు పూలు ఒక రెండించుల దాల్చించక ఏదైతే ఉందో దాన్ని ఒక రెండు పీసులకి రెండు పీసులు అయితే వేసుకున్నాను అదేవిధంగా తోకమిరియలు అని చెప్పేసి అంటారు అన్నమాట మిరియాలు వేరు తోకమిరియాలు వేరండి ఇంచుమించుకు టేస్ట్ కొద్ది డిఫరెంట్ ఉండదు అన్నమాట అవి కూడా లెక్క పెట్టినట్టుగా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు పీసుల వరకు వేసుకున్నాను దీని తర్వాత యాలకులు నార్మల్ యాలకులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒక ఆరు పీసుల వరకు వేసుకున్నాను దీనికి తోడు బ్లాక్ ఎలాచీ అనేసి అంటారు అంటే నల్ల ఎలాచి అని చెప్పేసి ఇది డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుందండి అవి కూడా ఒక మూడు పీసులు అంటూ వేసుకున్నా అనమాట దీనికి తోడు లవంగాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక పదిహేను పీసుల వరకు కూడా వేయడం అంటూ కూడా జరిగిందనమాట అదేవిధంగా నేను దీనికి తోడు కొద్దిగంత మాత్రమే సాజీర ఏదైతే ఉందో సాజీర అనేది కూడా వేసండి ఇది కంపల్సరీ కొద్దిగా అయితే వేసుకోవాలి దీనికి తోడు ఒక టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్కి కొద్దిగా తక్కువ మిర్చి పౌడర్ ఏదైతే ఉందో మిర్చి పౌడర్ కూడా వేసాను అదేవిధంగా మనకి సాల్ట్ ఏదైతే ఉందో సాల్ట్ అనేది కూడా ఓన్లీ ముక్కలకి సరిపడగా మాత్రమే సాల్ట్ అనేది కూడా వేసండి నెక్స్ట్ వచ్చేసరికి నీళ్ళు ఈ నీళ్ళు ఎన్ని పోసుకోవాలంటే మీకు కుక్కరు ఏదైతే ఉందో కుక్కర్లో ఈ నీళ్ళు అనేది మనకు ఉపయోగపడుతుంది అదేవిధంగా కనీసం మనం ఒక పది విజిల్ అనేది వేయించాలన్నమాట అందువల్ల నీళ్ళు అనేది నీళ్ళు క్వాంటిటీ అనేది ముక్కలు ములిగి ఇంకా కొద్ది పైకి ఎక్స్ట్రా వచ్చేంత వరకు అయితే నేను కొద్ది నీళ్ళు అనేది పోసుకున్నాను ఎందుకంటే నీళ్ళు అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది మరి ఎక్కువ బస్సు పైకి పొంగిపోద్ది అనమాట దీంట్లోనే నేను కరెక్ట్గా ఒక ఏడు పచ్చిమిరపకాయలు అండి దాన్ని అయితే కటింగ్ కానీ అవి కానీ ఏమీ చేయవలసిన అవసరం అయితే ఏమీ లేదనమాట జస్ట్ పచ్చిమిరపకాయలు పచ్చిమిరకాయలు పొలంగానే వేసేసుకొని కుక్కర్ రమైన మూత పెట్టుకొని దీన్ని పది విజులు లేపించుకోవాలి ఒకవేళ మీరు ముదురు మటన్ కానీ తెచ్చేదైతే ఒక పదిహేను విజులు అయితే మాత్రం మటన్ అనేది కూడా ఉడికిందనమాట మటన్ తీసి పక్కన పడేసుకుందాం మటన్ ఎలా ఉడికిందో కూడా చూద్దాం ఇప్పుడు ఇది ఉడికిందా లేదా అని చెప్పేసి మనము ఎలా చూసుకోవాలండి మటన్ అయితే మాత్రం బాగానే ఉడికిందనమాట నాకు ఎలా తెలిసింది అంటే నేను జస్ట్ పప్పు గుత్తులు లాంటిది పెట్టుకొని ఇదిగోండి ఇలా నిలపడానికి ట్రై అన్నమాట ఈ విధంగా నిలపడానికి ట్రై చేస్తే చూసారా మొత్తం ఇంత మెత్తగా అయితే ఉడకవలసి ఉంటుంది అన్నమాట మటను ఇప్పుడు మనం మటన్ ఉడికింది కనుక ఈ విధంగా ఉడికిన మటన్ని దీంట్లో ఉండే మసాలా వాటర్ని ఒక్కసారి కలిపి మటన్ ముక్కలు ఆ మసాలాలో పడకుండా నీళ్ళు అయితే మాత్రం మనం దేంట్లో అయితే ఈ అలీం తయారు చేయాలనుకుంటున్నామో దాంట్లో అయితే వేసేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఈ వాటర్ వాటర్ని అయితే మనం స్టవ్ అనేది వెలిగించుకొని కొద్దిసేపు మరగనిద్దాం ఈ లోపల మనం చేయవలసిన ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ ఉన్న మటన్ ఏదైతే ఉందో ఈ హాఫ్ కేజీ మటన్ని ఈ విధంగా దంచేసుకోవాలన్నమాట మెత్తగా నాకు చూసారా ఏ విధంగా అయిపోతుందో ఇది దంచుకోవాలంటేనే దగ్గర దగ్గర ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల ప్రాసెస్ ఉంటుందండి చాలా మెత్తగా ఈ విధంగా పప్పు గుత్తుతోనే మనం పప్పు మెత్తగా చేసుకున్నట్టుగా అయితే చేసేసుకోవాల్సి ఉంటుంది ఈ లోపలైతే నేను చేసేసుకుంటాను దీన్ని ఈ విధంగా అయితే మొత్తం దంచేసుకోవాలండి చూసారా మొత్తం బొక్కలన్నీ కూడా ఏ విధంగా అయినాయో ఈ విధంగా బొక్కలు చురుచురు అయ్యేంత వరకు కూడా మొత్తం ఇదిగోండి ఈ విధంగా అయితే నేను మొత్తం దంచుకొని పక్కన పెట్టేసుకున్నాను ఓన్లీ మటన్ అన్నమాట ఇది దీని తర్వాత ఈ వాటర్ని చూసారా దీంట్లో ఒక్కసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి రైట్ నాకైతే సాల్ట్ అయితే బరాబర్ సరిపోయింది దీంట్లోనే అంటే ఈ వాటర్లోనే కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా అంతా కొత్తిమీర పుదీనా రెండు కలిపింది అనమాట ఒక పావు టేబుల్ స్పూన్ కారం సాల్ట్ అయితే సరిపోయింది కనుక ఇంక ఏమీ అయితే నాకు అవసరం అయితే లేదండి దీని తర్వాత మనం ముందుగా పెట్టుకున్నాం కదండి మసాలా ఏది బాదం పప్పులు కాజు ఇవన్నీ కూడానా దా మసాలా ఏదైతుందో ఫస్ట్ ఒక్కటే స్పూన్ వేసుకోవాలి ఇందులోనే మళ్ళీ ఎప్పుడు వేసుకోవాలనేది కూడా నేను చెప్తాను దీన్ని కొద్దిసేపు ఈ విధంగా బాగా కలపాలన్నమాట ఆ గడ్డలన్నీ కూడా బాగా కరిగేంత వరకు కలుపుకుంటూ దీంట్లోనే కొద్దిగంత నీళ్ళు అనేది కూడా నేను యాడ్ చేశాను దగ్గర దగ్గర ఒక మూడు టేబుల్ స్పూన్లు మాదిరి అనమాట దీంట్లోనే కొద్దిగా గీ ఒక మూడు టేబుల్ స్పూన్లు మాదిరి నెయ్యి అనేది కూడా వేసాం మంచిగా మరుగుతుంది అనమాట ఈ టైప్లో బాగా ఒక్క నిమిషం అయితే కొద్దిగా మరగనివ్వాలి దీంట్లోనే నేను కొద్దిగా చికెన్ మసాలా అనేది వేస్తానండి మీరు ఏ మసాలా వేసినా పర్లేదు మీటు మసాలా వేసినా పర్లేదు లేదంటే చికెన్ మసాలా వేసినా సరే పర్లేదు అనమాట ఇది సేరువ అంటారు కదా మనకి పైన వేసుకునే సేరువ ఆ సేరువ కోసం అనమాట ఈ విధంగా మరిగిన సేరువ ఏదైతే ఉందో దీన్ని మనము అలీమ్ని సర్వ్ చేసేటప్పుడు మనం కొద్దిగా వేసుకుంటాం కదండి పైన అందుకోసం అనేసి దీంట్లో సగం అయితే తీసి పక్కన పెడేశాను ఇదిగోండి చూసారా ఇది దగ్గర దగ్గర నాకు ఒక నాలుగు ఐదు ప్లేట్ల వరకు కూడా సరిపోతుంది అన్నమాట సేరువా ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలి ఇది దీంట్లో కొద్దిసేపటికి ఆయిల్ అనేది కూడా పైకి తేలిపోతుంది ఇది ఒక ప్రాసెస్ అది దీని తర్వాత మళ్ళీ దీంట్లోనే మనం కొద్దిగా నీళ్ళు అనేది పోసుకోవాలి దీన్ని కూడా కొద్దిగా మరగనివ్వాలి బాగా రైట్ అండి ఈ విధంగా బాగా మరిగిన వెంటనే మనం ముందుగా చేసుకున్న మసాలాలో నుంచి దగ్గర దగ్గర ఇందులో సగం వేసేసుకోండి ఎందుకంటే కొద్దిగా ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకున్నా సరే కొద్దిగా ఎక్కువైంది మరీ చిక్కగా అయితే అసలు బాగోదనమాట చూసుకుందాం ఫస్ట్ కలిపిన తర్వాత చూసుకుందాం మొత్తం మసాలా పడుతుందా లేదా ఎందుకంటే మనకి మటన్ ఫ్లేవర్ ఎక్కువ ఉండాలి కదా మనం బయట చేసుకోవట్లేదు కదా కమర్షియల్గా బయట అమ్మడానికి చేసుకుంటే ఇటువంటి మసాలన్నీ ఎక్కువ ఎక్కువలో యాడ్ చేసుకోవచ్చు కానీ మనం కమర్షియల్గా చేయట్లేదు కనుక ఇంటి దగ్గర చేసుకుంటున్నాం కనుక మసాలా అనేది తగ్గించుకొని మీట్ అనేది పంచుకుంటున్నాం అనమాట అంతే తేడా రైట్ అండి సరిపోతుందండి అంటే మనకి ఈ మసాలా నేను కరెక్ట్గా ఒక నాలుగు టేబుల్ స్పూన్ వేసాను నాలుగు టేబుల్ స్పూన్ మసాలా అనేది మిగిలిందనమాట అంటే దాన్ని బట్టి మీరు వేసుకుంటే సరిపోతుంది హాఫ్ కేజీ మటన్కి మళ్ళీ దీంట్లోనే కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీర పుదీనా ఇవి గులాబీ రేఖలు అనమాట ఇంకొక విషయం ఏంటంటే మీ దగ్గర గులాబీ రేఖలు కానీ లేవనుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే రోజు వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒక రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట దీన్ని కూడా కొద్దిసేపు బాగా మరగనిద్దాం ఈ స్టేజ్లోనే మనం ముందుగా నానబెట్టినాం కదండి రవ్వ కడిగేసుకున్న రవ్వ ఆ రవ్వ అనేది కూడా వేసేసుకోవాలన్నమాట ఇందులోనే మొత్తం వేసేసుకోవాలి ఎందుకంటే అక్కడక్కడ మనకి రవ్వలక తగులితేనే దీని టేస్ట్ చాలా అల్టిమేట్గా ఉంటుంది అన్నమాట దీన్ని కూడా ఈ విధంగా కొద్దిసేపు అయితే కలుపుకుందండి కొద్దిగా గట్టిదనం అనేది రావాలన్నమాట అప్పటివరకు అయితే బాగా కలుపుతూనే ఉండాలి ఈ విధంగా బాగా ఉడికేటప్పుడే దీంట్లోని మామూలుగా బయట అయితే కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేస్తారు మనకు ఓన్లీ గీ ఫ్లేవర్ రావాలి కనుక ఎక్కువ నేనైతే ఇంకొక మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అయితే వేశాను ఈ స్టేజ్లోనే మీరు మిర్చి పౌడర్ అనేది కూడా వేసుకోవచ్చు అండి ఒకవేళ మీకు కారం తక్కువగా ఉంది అని అనిపిస్తే కానీ నాకైతే మాత్రం సరిపోయిందనమాట ఎందువల్లంటే మటన్లో కూడా చక్క లవంగా ఈ ఘాట్ అనేది కూడా ఎక్కువైపోతుందండి అందువల్ల అనమాట ఇది ఉడికేటప్పుడే ఇక్కడ చూశారు కదండి మటను ఈ మటన్ ఏదైతే ఉందో ఈ మటన్ను మనం ఇందులోనే వేసేసుకోవాలన్నమాట ఈ విధంగా అయితే మటన్ మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలి దీన్ని ఇప్పుడు ఎక్కడ గడ్డలు లేకుండా ప్రతీది కూడా ఈ మసాలాలో కలిసేటట్టు దీన్ని ఈ విధంగా కలిపేసుకోవాల్సి ఉంటుందన్నమాట మొత్తం మసాలా గెలిచిపోవాలండి ఈ మీట్ అంతా కూడా మటన్ ఏదైతే ఉందో మటన్ మొత్తం బాగా అప్పటివరకు బాగా కలుపుతూనే ఉండాలి ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఈ లోపల మనం ఏం చేద్దామంటే ఇదిగోండి ఇక్కడ నాకు కుక్కర్కి దంచుకున్నది ఇవన్నీ ఉన్నాయి కదండి దీంట్లోనే కొద్ది నీళ్ళు అయితే వేసి ఆల్రెడీ పెట్టుకున్నాను దీన్ని కూడా బాగా కడిగేసుకొని కుక్కర్ని కూడా కడిగేసుకోవాలి ఎందుకంటే కుక్కర్లో మసాలా ఉంటుంది కదా ఆ మసాలాని కూడా బాగా కడిగేసుకొని నీళ్ళైతే ఇందులో పోసేసుకుందాం రైట్ దీన్నైతే మాత్రం కనీసం ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల సేపు అయితే ఎక్కడ గడ్డలు లేకుండా మీట్ అనేది మనం దంచడం వల్ల ఇదిగో ఇలా గడ్డలకు వచ్చింది కదా ఎటువంటి గడ్డ అనేది లేకుండా మనం దీన్ని బాగా కలుపుకోవాలండి అంటే దగ్గర దగ్గర పదిహేను నుంచి రెండు నిమిషాలు పడుతుంది అప్పటివరకు అయితే దీన్ని నేను ఇదే విధంగా బాగా కలుపుతూనే ఉంటాను నేను ఇదిగోండి దగ్గర దగ్గర పది నిమిషాలు అయితే ఉడికిందన్నమాట పది నిమిషాలకి గాను నాకు ఈ విధంగా దాంట్లో ఉండే పచ్చివాసన ఏది మనం మసాలా పేస్ట్ లాంటిది వేసాం కదండి ఆ ఉప్మార్ అవది దాంట్ పచ్చివాసన అనేది పోయి కొద్దిగా గట్టిదనం అనేది వచ్చింది ఈ స్టేజ్లో మనం ఏం చేయాలంటే అక్కడ కనిపించాలి కనుక కొద్దిగా అంత కాజుని కొద్దిగా ఈ విధంగా నిలిపేసుకొని వేసుకోవాలి దీని తర్వాత దీంట్లో మనం నెయ్యి అనేది వేసుకోవాలి దీనిపైకి పైకి మనకి రోగన్ అనేది తేలాలన్నమాట రెడ్ కలర్లోని రోగన్ అంటారు కదా రోగాని తేలాలి కనుక మిర్చి పౌడర్ ఏదైతే ఉందో ఒక పావు టేబుల్ స్పూన్ మాదిరి కరెక్ట్గా మనం ఆయిల్ అంటే ఆయిల్ అంటే ఇది నెయ్యి ఎక్కడైతే వేసామో దానిపైన మాత్రమే ఈ విధంగా వేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట అప్పుడే పర్ఫెక్ట్ అయిన రోగన్ అనేది మనకి తేలుతుంది అన్నమాట పైకి అంటే రెడ్ కలర్లోని ఆయిల్ తేలుతుంది అనేసి అంటారు కదా అది ఇక్కడి నుంచి వస్తుంది అన్నమాట చూసారా దెబ్బకి దీని స్ట్రక్చర్ కానీ కలర్ కానీ ఏ టు జెడ్ మొత్తం చేంజెస్ అన్నమాట ఏ కలర్లో ఉండేది ఏ కలర్లోకి వచ్చింది చూసారు కదా రోగన్ రోగన్ మనం తయారు చేయడం అంటే ఈ విధంగా ఉంటుందన్నమాట ఎప్పుడైనా సరే వేడివేడిగా ఆయిల్ కానీ వేసి పైనుంచి కొద్దిగంత అనేది వేస్తే ఈ విధంగా రోగన్ అనేది తయారైతుంది అన్నమాట ఇప్పుడు ఒక్కసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి మీకు కరెక్ట్గా సరిపోయిందా మీ టేస్ట్కి తగ్గట్టుగా నాకైతే సాల్ట్ అనేది తక్కువ ఉంది కనుక ఇంకొక కొద్దిగా సాల్ట్ అనేది కూడా వేసుకుంటున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది దీన్ని కూడా ఇంక బాగా కలిపేసుకోవాలన్నమాట కొంతమంది అయితే మాత్రం కొద్దిగా నెయ్యి ఆయిల్ రెండింటినీ మిక్స్ చేసుకుంటా ఉంటారు అన్నమాట ఇక్కడికి వచ్చేసరికి నేను ఓన్లీ నెయ్యి మాత్రమే వాడడం అంటూ జరిగిందండి ఇంకా వేరే ఐటెం కూడా నేను వాడలేదన్నమాట దీన్ని ఇదే విధంగా కలుపుకుంటూ చిన్న పెట్టి ఎంత బాగా ఉడికితే అంత ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది అన్నమాట దీన్ని మూత పెట్టి ఇంకొక రెండు నిమిషాలు అయితే మాత్రం కొద్దిగా నేను దీన్ని బాగా ఫ్రై చేసుకుంటాను అనమాట అప్పుడు ఇంక ఎటువంటి పచ్చి వాసన అనేది కూడా లేకుంటే పర్ఫెక్ట్గా తయారైపోతుంది ప్రజెంట్లో అయితే మాత్రం నాకు ఉప్పులు కారాలు మసాలాలు అన్ని బ్యాలెన్స్గా మంచి సరిపోయిందనమాట ఇంకా మనకి అలీం అనేది కూడా రెడీ అయిందన్నమాట అలీం చూసారా స్టవ్ అనేది చిన్న మంట పెట్టాను అనమాట లాస్ట్కి పైకి ఆయిల్ అనేది ఈ విధంగా తేలిపోతుందండి ఇప్పుడు స్టవ్ అనేది బంద్ చేసినా నేను ఆయిల్ అనేది ఎప్పుడైతే మనకి ఈ విధంగా పైకి తేలుతుందో అంటే రోగ అంటారు కదా అప్పుడే మనకి పర్ఫెక్ట్ అయిన అలిము తయారయ్యిందని చెప్పేసి అర్థం అనమాట అప్పటివరకు మనకి పచ్చి వాసన అనేది వేస్తూనే ఉంటుందండి చూసారా ఇది ఇంకా కొద్ది గట్టిగా అయిపోతుంది చల్లగా అయ్యకూలది కానీ మనం చల్లగా అవ్వనివ్వకూడదు ఎప్పటికప్పుడు వేట్ తింటే అంత టేస్ట్ అనేది వస్తుందన్నమాట దీనికి దీన్ని ఏ విధంగా సర్వ్ చేసుకొని తింటారు ఏ విధంగా వడ్డించుకుంటారో కూడా అప్పుడైతే మనం చూసేద్దాం రైట్ దీన్నైతే కొద్ది కొద్దిగా మనం అలిములు ఏ విధంగా తీస్తారో ఆ విధంగా అయితే తెద్దాం ముందుగా మనకి షాపులని ఏ విధంగా అయితే తీస్తారో ఆ విధంగా అయితే దీన్ని అయితే తీసేసుకుందాం రైట్ ఇలాగైతే వేసేసుకోవాలి ఇంకా గిన్నెకైతే కొద్దిగా ఆయిల్ అనేది కూడా రాస్తారన్నమాట మనం రాయలే ఇది ల్యాక్ హా పాయి సబ్ లేలో మటన్కా హలీం రెడీ ఓగే భాయ్ కా కాలో కా టేస్ట్ కైసే బతాలో అప్పుడు పైనుంచి కొద్దిగంత ఫ్రైడ్ ఆనియన్స్ అనేది కూడా ఎల్లాగా అయ్యాలన్నమాట ఎల్లగయ్యాలి ఎల్లాగయ్యాల ఈ గట్టిదనం వద్దు మాకు కొద్దిగా పలచదనం కావాలి అని అనుకునేటోళ్ళు మనం ముందుగా సేర్వ చేసినాం కదండి గా సేర్వని గీ పైనుంచి ఇలా కొద్దిగంత వేసుకోవాలన్నమాట కొద్దిగంతనే మళ్ళీ మధ్య మధ్యలో మధ్య మధ్యలో వేసుకుంటూ తినొచ్చు అన్నమాట ఇది లెక్క దీనిపై నుంచి కొద్దిగంత జీడిపప్పు ఇంత మంచిగా అలీం మనం అసలు ఏ సైనా సరే తినొచ్చుమా తినగలమా కొద్ది కష్టమేనండి ఎందుకంటే మన దగ్గర వేసుకున్నంత తృప్తి బయట రాదనమాట దీనిపై నుంచి కొద్దిగంత కొత్తిమీర పుదీనా ఏదో వేసినామా అనే పేరుకి అంతే రైట్ బరాబర్ దో అలీం రెడీ ఓగయా ఈ అలీం ఏదైతే ఉందో మనం ఇదే విధంగా మనము ఒక ప్లేట్లో వేసుకుని తర్వాత కనీసం ఒక ఆరు నుంచి ఏడు ప్లేట్లు అనేది తయారైతుందండి ఫర్ ఎగ్జాంపుల్ బయట ఉన్నట్టుగానే ఏదో ఆఫ్ పోసను రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు ఉంటుందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ రెండు వందల రూపాయలు చొప్పున చూసుకున్న సరే పన్నెండు వందల రూపాయలు అవుతుంది అదే మన ఇంటి దగ్గర తయారు చేసుకుంటే ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల రూపాయల లోపలని క్లియర్ కరెక్ట్గా అయిపోతుంది కానీ మటన్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటుంది మంచి మంచి ఐటమ్స్ బాదము జీడిపప్పు పిస్తా ఇవన్నీ వేసుకొని మంచిగా తృప్తిగా హ్యాపీగా మంచి ఆయిల్ మంచి నెయ్యి వాడతాం మనం తినొచ్చాం అనమాట కానీ బయట అలా తెల్లం కదా వాళ్ళు ఆయిల్ క్వాంటిటీ ఎక్కువ వాడతారు గీ గీ క్వాంటిటీ ఎంత ఎక్కువ వేస్తారు ఈ బాదం పిస్తాలు వేసేస్తారు అంటున్నారా ఏదో కొద్ది కొద్దిగా నామక వాస్తన్నట్టుగా వేస్తారన్నమాట ఫైనల్గా అయితే నీకు అయితే మాత్రం పర్ఫెక్ట్ అనే మెథల్లోని ఈ మటన్ హలీం అనేది నచ్చిందనేసి అనుకున్నాను దయచేసి నచ్చిందటైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ కూడా నక్కండి ఇటువంటి మరిన్ని విడిచి కలిసినంత వరకు బాయ్